కొంత విశ్లేషించుకున్న భావం కనిపిస్తుంది కేసీఆర్ అనుభవం దేశానికి అవసరం మూడు గంటల పాటు సాగిన కేసీఆర్ కుమారస్వామి భేటీ బీజేపీ బీజేపీ ముక్తు భారత్ కోసం కలిసి పనిచేస్తాం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి కుమారస్వామి మద్దతు ప్రత్యామ్నాయ జాతీయ జెండాపై ఎజెండాపై ఏకాభిప్రాయం అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా ఎలెక్ట్ చేసిన పరిస్థితి కుమారస్వామి వస్తే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇయూడు జీవన్ రెడ్డి ఉన్నాడు బాలకృష్ణ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ ఎవరు ప్రశాంత్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు మాజీ స్పీకర్ సారీ ఇది కథ కేసీఆర్ అనుభవం దేశానికి అవసరం అట మూడు గంటల పాటు సాగిన కేసీఆర్ కుమారస్వామి భేటీ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి కుమారస్వామి మద్దతు ఇంకా మరో కొన్ని పార్టీలు కూడా రాబోతున్నాయి అవి ఎప్పుడు ఏంటి అనేది కూడా జాతీయ పార్టీలు కూడా ఇంకా చాలా పార్టీలు రాబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏ పార్టీలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా వాళ్ళు వివరణ ఇవ్వబోతున్న పరిస్థితి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కొన్ని అనుకూల ప్రాంతీయ పార్టీలు వస్తే మరికొన్ని వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు కూడా వస్తున్న పరిస్థితి తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలలో వస్తున్నాయి